ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. మీరు మమ్మల్ని నమ్మాలి. నేను మీకోసం రోడ్ల మీదకి వస్తాను. మీ ఒంటి మీద దెబ్బ పడితే నా ఒంటి మీద దెబ్బ పడ్డాను. నేను కులం మతం ప్రాంతం దాటి ఉండే వ్యక్తి. నేను అసమార్థలను అర్థం చేసుకునేవాడిని. నేను మీ చెప్తున్నా, ఇందాక మా ఆది చెప్పినట్టుగా నేను పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని అని మీరు చెప్పండి, నేను చెప్పను. ఇక నేను కోరుకుంటే జరగవు. నాకు తెలిసిందల్లా పోరాటమే. నా పోరాటం ఫలితం మీరు, ఫలం మీరు. ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి అవుతాం, లేదు నువ్వు మాకు ఎల్లప్పుడూ ఊడిగం చెయ్యంటే ఊడిగమే చేస్తాను. నాకు ఏమి, నేను స్వామి వివేకానంద 100 మందిలో ఒకడిని. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం, యువత 100 మంది ఉంటే చాలు దేశాన్ని మారుస్తారన్న. నేను అనుకున్నాను చిన్నప్పుడు వాళ్ళలో ఒక్కడిని కావాలని కోరుకును. ఆ ఒక్కడిని అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందుకనే మీరు ఇస్తే అధికారం సేవకుల్లో చేస్తాను. మీరు అధికారం ఇవ్వకపోతే నిలబడే ఉంటాను, ఎక్కడికి పారిపో. ఇది మీ చేతిలో ఉంది. మీరు ఓటేసేటప్పుడు నిలబడతాడా లేదా, అలాగే ఇంకోటి చెప్తున్నాను, నన్ను గుడ్డిగా కూడా నమ్మకండి. 10 సంవత్సరాలు చూశారు నన్ను, దెబ్బలు తిన్నా, కింద పడ్డా, లేచా, అట్టడుగుకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి పైకి వచ్చా. ఈరోజుకి నేను చేస్తే 250 కోట్లు సంపాదించగలను సంవత్సరానికి. ఒకరోజు నాది కాదు, నేను వస్తే 1 కోటి రూపాయలు పోద్దు నాకు. నా రోజు విలువ నిజంగా సంపూర్ణంగా సినిమాలు చేస్తే నాకున్న సమర్థతకి ప్రతిభకి నేను 1 కోటి రూపాయలు సంపాదించగలను ఆన్ యావరేజ్. కానీ నా కోటిని వదులుకొని నా 1 కోటి మంది ప్రజల కోసం వస్తాను, అన్నదమ్ముల కోసం వస్తాను. నా 1 కోటి కంటే కూడా మీ 1 కోట్లాది జీవితాలు నాకు ముఖ్యం. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను వదిలేస్తాను.